నీట్ పరీక్షలు ఇప్పుడు అందరూ ఇక కౌన్సిలింగ్కి రెడీ అవుతుంటే దీని మీద కొత్త చర్చ నడుస్తుంది. తాజాగా ఈ నీట్ పరీక్షలకు సంబంధించి గత నెల 5న జరిగిన నీట్ ఎంట్రన్స్లో పలు చోట్ల గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్ జరిగినట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు అనేక కార్పొరేట్ కాలేజీలు కూడా కాపీయింగ్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ పరీక్ష సందర్భంగా పెద్ద ఎత్తున కాపీయింగ్ జరిగిందని, కొన్ని కాలేజీల్లో ఒకే విధమైన టాప్ మార్కులు పలువురికి రావడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకులు వచ్చాయి, కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA విడుదల చేసిన ఫలితాల ప్రకారం ఈసారి టాప్ ర్యాంకులు పెద్దగా రాలేదు. లాస్ట్ ఇయర్ దేశవ్యాప్తంగా నీట్లో 720కి 720 మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరుంటే ఈసారి 67 మంది ఉన్నారు. ఇంతమందికి 100% మార్కులు రావడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదిలో ఒక సెంటర్లో ఒకే రూమ్లో రాసిన విద్యార్థులు పక్క పక్కనే కూర్చున్న వాళ్ళలో 8 మందికి 720 మార్కులు రావడం మీద విమర్శలు వస్తున్నాయి. ఇదేమి యాదృచ్ఛికం కాదని అంటున్నారు, ఏదో గోల్మాల్ జరిగిందంటున్నారు. 720కి 717, 718, 719 మార్కులు ఎట్లా? లాస్ట్ ఇయర్ దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకి 2,38,000 మంది హాజరైతే ఈసారి 2,33,000 మంది హాజరయ్యారు. లాస్ట్ ఇయర్ 11,45,000 మంది అర్హత సాధిస్తే ఈసారి 13,16,000 మంది అర్హత సాధించారు. తెలంగాణ నుంచి లాస్ట్ ఇయర్ 72,842 మంది రాస్తే ఏడాది 42,600 అదే అప్పుడు నీట్ రాస్తే 42,654 మంది అర్హత సాధించారు. ఈసారి 77,849 మంది రాస్తే 47,371 మంది అర్హత సాధించారు. తెలంగాణలో ఈసారి ఎవరికి 720కి 700 మార్కులు రాలేదు. ఎక్కువందరికి 720 మార్కులు గాను 717, 718, 719 లాంటివి వచ్చినాయి. కానీ ఈ పద్ధతిలో రావడం సాధ్యం కాదు. ఉదాహరణకు ఒక విద్యార్థి 720 మార్కులకి పరీక్ష రాస్తే అందులో ఒక ప్రశ్న తప్పైతే 5 మైనస్ మార్కులు పడతాయి. అంటే ఆ విద్యార్థికి 715 మార్కులు వస్తాయి. ఒకవేళ ఒక ప్రశ్న రాయకుంటే 4 మార్కులు తగ్గి 716 మార్కులు వస్తాయి. కానీ 717, 718, 719 మార్కులు ఎలా వస్తాయని పలు కార్పొరేట్ కాలేజీల అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలు ఇటువంటి మార్కులు వచ్చినట్టు తాము గుర్తించలేదని ఉత్తరాది రాష్ట్రాలు వెలుగు చూసాయంటున్నారు. కొన్ని పత్రికల ప్రకటనలోనూ వాటిని చూపినట్లు చెప్తున్నారు.